శ్రీవల్లి నాకు చెక్ ఇచ్చి సర్ప్రైజ్ చేయాలనుకుంటే ఇంకా ఎందుకు ఇవ్వలేదు? ఈ డబ్బులు నాకెంత అవసరమో దానికి ఇండైరెక్ట్గా చెప్పినప్పుడే అది నాకు ఇవ్వాలని అనుకోనుంటుంది. కానీ ఇవ్వలేదంటే ఏదో జరిగింది. అదేంటి? కొంపతీసి నా మీద మళ్ళీ ఏదైనా డౌట్ వచ్చుంటుందా? అయినా డౌట్ రావడానికి అవకాశమే లేదే. మనం త్రిదేవ్ మంచి బాలుడు అన్నట్టు నటించాం కదా. అసలు తన మనసులో ఏమనుకుంటుంది? ఈ చెక్ నాకెందుకివ్వలేదో ఎలా తెలుస్తుంది? హలో, ఆ మేనేజర్ గారు, ఆ ఫైల్ గురించి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, అందుకే సైన్ చేయలేదు. నేను ఆఫీస్కి వచ్చాక దాని గురించి డిస్కస్ చేద్దాంలేండి. అలాగే. అది వచ్చేస్తుంది. నాకు చెక్ విషయం తెలిసిందని దానికి తెలియకూడదు. ఫైల్లో ఉండాల్సిన పేపర్ ఇక్కడ కింద పడిపోయింది. ఏంటి? ఈ పేపర్ నేను ఫైల్ తీసినప్పుడు కింద పడి ఉంటుంది, అప్పుడు నేను చూసుకోలేదనుకుంటా. అవును బావా, శ్రీవల్లికి నా మీద డౌట్ ఉండబట్టే ఆ చెక్ నాకు ఇవ్వలేదు. మళ్ళీ నీ మీదేం డౌట్ వచ్చిందిరా? అదే నాకు తెలియట్లేదు. అది నీకు సర్ప్రైజ్ ఇస్తానందని అంటున్నావు కదా, ఆ సర్ప్రైజ్ కోసమే అది చెక్ ఇవ్వకుండా ఆపుండొచ్చు కదా. లేదక్కా, నా సిచ్యువేషన్ ఏంటో, డబ్బులు ఇప్పుడు నాకు ఎంత అర్జెంటో అంతా దానికి తెలుసు. పైగా నువ్వు కూడా నాకు డాక్టర్ ప్రొఫెషన్ పట్ల ఎంతో గౌరవం ఉన్నట్టు బాగానే చెప్పావు. అన్నీ క్లియర్గా తెలిసిన తర్వాత తను డబ్బు ఇవ్వటం లేట్ చేయదు. చేసిందంటే దేర్ ఈజ్ ఎ బిగ్ రీజన్. అసలు ఇవ్వకూడదనుకుంటే చెక్ మీద సైన్ ఎందుకు చేస్తుందిరా? అది కూడా పాయింటే కదా త్రిదేవ్, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావేమో. లేదు బావా, నా సిక్స్త్ సెన్స్ నన్నెప్పుడు మోసం చేయదు. చెక్ మీద సైన్ చేసిన తర్వాత నా మీద డౌట్ వచ్చుండొచ్చు కదా, అందుకే ఆ చెక్ ఇవ్వకుండా ఆపి ఉండొచ్చు కదా. వీడు చెప్పింది కూడా కరెక్టే కేశవా. శ్రీవల్లి నాకు చెక్ ఇవ్వలేదంటే
తనకి ఖచ్చితంగా నా గురించి ఏదో కొత్త విషయం తెలిసే ఉంటుంది. కొత్త విషయం అంటే ఆ సీతమ్మకి హెల్త్ పాడవడానికి నువ్వే కారణం అని తెలుసుంటుందా? ఏంటి అలా చూస్తున్నారు? ఆ విషయం మనమే వెళ్ళి వాళ్ళకి చెప్తే గానీ తెలియదు. అది కనుక్కోవటం ఇంపాసిబుల్. మరి ఇంకే విషయం అయి ఉంటుంది? ఏమండి, కాఫీ తీసుకోండి. ఓకే. ఈ టైంలో శ్రీవల్లి ఫోన్ చేస్తుందేంటి? లిఫ్ట్ చేసి మాట్లాడండి. హలో శ్రీవల్లి. సార్, నేను మీరు చెప్పిన విషయం గురించి ఆలోచించాను. రేపే మనం అనుకున్నట్టు చేద్దాం. అలాగే శ్రీవల్లి. ఓకే సార్. నువ్వు దానికంటే తెలివైన వాడివి. మాటలతో చేతలతో ఎదుటి వాళ్ళని ఈజీగా బోల్తా కొట్టించగలిగేవాడివి. అలాంటి నువ్వు కూడా దాని మనసులో ఏముందో తెలుసుకోలేకపోయావు. అదే ఆశ్చర్యంగా ఉంది. వాడేం దేవుడు కాదు, వేరొకరి మనసులో ఏముందో తెలుసుకోవడానికి. పోనీ, ఆ చెక్ విషయం నీకు తెలిసిందని డైరెక్ట్గా నువ్వే దాన్ని అడగచ్చు కదరా. అలా నేను అడిగితే శ్రీవల్లిని నేను అనుమానిస్తున్న విషయం దానికి తెలిసిపోతుంది. అది కూడా నిజమేరా? శ్రీవల్లి టూ ఇంటెలిజెంట్. మనం ఇప్పుడు ఏం చెయ్యాలనుకున్నా, ఏం తెలుసుకోవాలనుకున్నా బాగా ఆలోచించి స్టెప్ వేయాలి. వీడు అనుమానించిందే నిజమైతే కొంపలంటుకుంటాయి. అసలు నా కళ్ళ ముందే ఉండి నా గురించి అది ఏం నిజం తెలుసుకుందో నాకు అర్థం కావట్లేదు. దాని ప్రవర్తనలో కూడా ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్త పడుతుంది. అయినా దానికి నా గురించి ఎవరన్నా చెప్తేనే కదా తెలుస్తుంది. నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ ఇక్కడ లేరు. అయినా అది కొత్త వాళ్ళని ఎవరిని కలవలేదు కదా. ఒరే త్రిదేవ్, నిన్ను గుడి దగ్గర అది ఎవరినో కలిసిందిరా? మమ్మల్ని చూసి అది టెన్షన్ పడినట్టు కూడా అనిపించింది. అవునా? నా వల్ల చనిపోయిన పాప పేరెంట్స్ కూడా ఇండియాకే వచ్చారు కదా, వాళ్ళనేమన్నా కలిసి ఉంటుందా? అది కలిసింది వీళ్ళనేనా? అవునరా, వీళ్ళనే కలిసింది. అంటే శ్రీవల్లికి కన్ఫర్మ్ గా నేను చేసిన నేరం ఏంటో తెలిసిపోయిందన్నమాట.